हेलो फ्रेंड्स वेलकम बैक टू सिंहपुर रुचुलु इवाल्टी वीडियो चॉकलेट सिरप नी चाला तक्कुव इंग्रीडियंट्स तो इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु ई चॉकलेट सिरप नी मिल्क शेक्स लोकी केक्स नी आइस क्रीम्स नी गार्निश चेसुकोवडानिकी यूज चेसुकोवच्चु పిల్లలకైతే బ్రెడ్ చపాతీ లాంటి టిఫిన్స్ లోకి ఈ చాక్లెట్ సిరప్ ని కాస్త స్ప్రెడ్ చేసి ఇస్తే చాలు వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి చాక్లెట్ సిరప్ ని ప్రిపేర్ చేయడం కోసం అడుగు మందంగా ఉన్న పాన్ లోకి ఒక కప్పు వరకు కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఈ కోకో పౌడర్ బయట సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరుకుతుంది తర్వాత ఒక కప్పు షుగర్ ని అలాగే ఒక కప్పు వాటర్ ని తర్వాత ఒక కప్పు వరకు పాలని వేసుకోవాలి పాలు పచ్చి పాలనే వేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే కోకో పౌడర్ తీసుకున్నామో అన్నింటిని అదే కప్పుతో మెజర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక విస్కర్ తోటి గాని స్పూన్ తోటి గాని బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ అంతా కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉంటే 1-2 నిమిషాల్లోనే షుగర్ అంతా కూడా కరిగిపోతుంది చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇది చూడడానికి ఇలా వాటరీ కన్సిస్టెన్సీలోకి ఉంటుంది చెక్ చేయడం కోసం కాస్త ప్లేట్ లోకి వేసి చూసినట్లయితే ఇలా వాటర్ డ్రాప్ లాగా ఈజీగా కిందకి జారి వస్తుంది అలాగే ఈ సిరప్ రెడీ అయిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా మరిగించుకోవాలి 2 నిమిషాల తర్వాత ఇలా పొంగు రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఇది సగాటికి అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అలాగే దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి ఈ సిరప్ ని కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతసేపు బాయిల్ చేసుకున్న తర్వాత ఈ సిరప్ ఇలా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది అలాగే కాస్త ఇలా కలర్ చేంజ్ అవడం కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది పూర్తిగా చిక్కబడేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల్లోనే ఇది ఇలా బాగా చిక్కబడుతుంది అలాగే పూర్తిగా డార్క్ కలర్ లోకి కూడా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ చెక్ చేయడం కోసం ప్లేట్ లోకి కాస్త వేసి చూసినట్లయితే ఇది కిందకి కాస్త నిదానంగా జారుతుంది ఫస్ట్ వేసిన డ్రాప్ కి సెకండ్ వేసిన డ్రాప్ కి తేడా అర్థమవుతుంది కదా ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఫస్ట్ ఏ కనుక చిక్కబడేంత వరకు బాయిల్ చేసామంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుంది కూడా ఈ చాక్లెట్ సిరప్ ని బయట కొనే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బయట కొన్న దానిలానే ఉంటుంది ఈ సిరప్ ని మిల్క్ షేక్స్ లోకి కేక్స్ ని ఐస్ క్రీమ్స్ ని గార్నిష్ చేయడం కోసం యూస్ చేసుకోవచ్చు పిల్లలకైతే బ్రెడ్ రోటీ లాంటి టిఫిన్స్ లోకి స్ప్రెడ్ చేసి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో